హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాన్సీ ఫ్యామిలీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఈరోజు మన ఛానల్లో వెజిటేబుల్ బిర్యానీ హోటల్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇంట్లోనే మనం తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా కనబడిస్తుంది కదా, చాలా చాలా టేస్టీగా కూడా ఉండిందండి. ఇది పెరుగు రైతాతో కూడా తీసుకోవచ్చు, లేదంటే గుత్తి వంకాయ అయినా చికెన్ ఏదైనా సరే బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు, నేను బాస్మతి బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాసు. ఒక గ్లాసు బియ్యంని క్లీన్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట. బాగా ఒకటి లేదా రెండు సార్లు బాగా క్లీన్గా అలా పిసుకుతూ బాగా కడుక్కోవాలి. శుభ్రంగా డస్ట్ అంతా పోయేలాగా బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఆ నీళ్ళు వంచేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి రెండు సార్లు కడిగినాక మూడోసారి పోసి అలాగే ఉంచాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ అవి అరగంట పాటు బియ్యం నానాలి. అంతలోగా మనం వెజిటేబుల్స్ అన్నీ మనం చేసుకోవచ్చు అన్నమాట. ఆలగడ్డ, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, క్యాప్సికమ్, బీన్సు, పుదీనా, కొత్తిమీర, కొంచెం జీడిపప్పు, అలాగే ఆల్ మసాలా దినుసులు అన్నమాట. అన్నీ మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ బియ్యం నానిపోయినాయి, ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అవుతుందన్నమాట అన్నీ మనం తయారు చేసేసరికి. కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది నేను మీకు షేర్ చేస్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే సరేనండి. నేను కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. ఇక తగినంత ఆయిల్ వేసుకోండి. నేను రెండు గంటల సగం వేసాను అన్నమాట, రెండు స్పూన్ల సగం ఆయిల్ వేసాను. చెక్క, లవంగం, ఒకటి మరాఠీ మొగ్గ, రెండు ఆకులు, కొంచెం పువ్వు, జాపత్రి అన్నీ వేసిన తర్వాత వేగినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఆలగడ్డలు వేయాలండి, ఎందుకంటే బంగాళాదుంపలు కొంచెం లావు సైజులో ఉంటాయి, కొద్ది కుక్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే బీన్స్, క్యారెట్ వేసి వేయించుకోవాలి, పచ్చిమిర్చి, క్యాప్సికం వేసి, మళ్ళీ బఠానీలు వేసి, కొంచెం జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర కావాల్సిన మోతాదులలో తీసుకొని అవన్నీ ఒకసారి కలిపి ఉంచాలన్నమాట. అవి బాగా మగ్గినట్టుగా అనిపించిన తర్వాత టమాటా వేయాలండి. టమాటా ఫస్ట్లోనే వేయకూడదు, అన్నీ మళ్ళీ కలుపుకోవాలి బాగా. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలపండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేయండి. నేను 1.5 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చినా అన్నమాట. చూడండి జస్ట్ అలా కుక్ అయినట్టుగా కనపడిస్తాయి అప్పటికే మనకు వెజిటేబుల్స్ అన్నీ. ఈలోగా కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అవి రెండు వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేసేయండి. ఇప్పుడు అవి ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయని మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా తీసుకొని రైస్లో వెజిటేబుల్స్లో వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూడాలి ఫ్రెండ్స్. చూసి మనం ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ పావు తీసుకోవాలండి, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్కి ఉండే తడి అంతా ఇది మొత్తం అందుకు పడుతుంది అన్నమాట. 1.5 వేస్తే కూడా మరీ ఎక్కువగా మెత్తగా అయిపోతాయి. ఉప్పు అయ్యిందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు వేయాలి. కొంచెం అరచక్క నిమ్మబద్ద పిండి, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి బాగా ఇంకా మళ్ళీ మళ్ళీ కలపకూడదు ఫ్రెండ్స్. ఒకసారి కలిపి అలా వదిలేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. 2 విజిల్స్ రావాలి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ దమ్ముకు మగ్గిపోతుంది. చూడండి హోటల్ స్టైల్లో ఉండే ఎంతో టేస్టీకరమైన వెజిటేబుల్స్ బిర్యానీ అండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉండింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారన్నమాట. రైస్ కూడా చూడండి చాలా మెత్త, అంత మెత్తగా అవ్వలేదు, అలానే బియ్యం బియ్యం
అట్లా లేదు, చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. లాస్ట్లో నెయ్యి వేసాం కదా, అది బాగా ఇంకా గింజ గింజకి వస్తూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది పెరుగు పచ్చడితో తీసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే ఏమైనా కర్రీ. మేమైతే ఉట్టిగానే తినేసాము, ఉల్లిగడ్డ నిమ్మకాయతో షొర్ చేసుకొని పెరుగు పచ్చడి వేసుకొని తినేసామన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వెజిటేబుల్ బిర్యానీ, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. ఇంట్లోనే చేసుకోవచ్చు అండి, హోటల్స్కి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు కదా మనకు, అందుకోసమని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్, అప్పుడే మా వీడియోస్ అన్నీ మీ మొబైల్కు డైరెక్ట్గా వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం ఝాన్సీ ఫ్యామిలీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.